ఏదైనా ఆ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని వేయొద్దు అనడం చాలా తప్పు. మీరు కౌలను కళాకారులను ఎంత నియంత్రిస్తారు? మీరు నిరక్షరాస్యుడి కన్నా అక్షరాస్యుడు సంస్కారి. నిరక్షరాస్యుడు ఏం చెప్పలేడు. ఈ కవి చెప్పవలసిందంతా చెప్తాడు, అది పాటించమని చెప్తే గొప్పతనం. ఆయనలో సంస్కారం ఉంది కాబట్టి కవిని గౌరవించాలి. అలాగే ఆ కవిత్వం ఆ నాటకం ఆయన రాసింది, నటులు వాళ్ళ పైత్యంతో దాన్ని సొంత డైలాగ్స్ ఏమో కలుపుకొని ఏదో చేస్తే దాన్ని ఖండించండి, కానీ మొత్తం నాటకాన్ని తీసేయడం వల్ల తప్పు.